సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పియండి సార్, 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. మీకు చాలా మంది సలహాలు ఇచ్చుంటారు కదా, వచ్చేప్పుడు అని చెప్పారా మీ పేరు మార్చుకోండి, స్పెల్లింగ్ న్యూమరాలజీ కూడా దీనికే అలైడ్ కాబట్టి చెప్పారా? ఆఫీస్ మార్చుకోమని, లేకపోతే వాస్తు బాగాలేదు. యా, బికాజ్ దే ఆర్ ఆల్ అలైడ్ సైన్స్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వర్క్ ఆన్ ద సేమ్ ప్రిన్సిపల్స్. యా, ఏం చెప్పారు మీకు ఎప్పుడు? కెన్ యూ షేర్ సంథింగ్? నేను అలాంటి ఎన్నో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా టెంపర్మెంట్ ఆల్రెడీ తెలుసు కాబట్టి దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ సెడ్ దట్, బట్ నేను నవ్వేసి ఊరుకుంటాను. ఎందుకంటే అలా చెప్పే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మోర్ కాదు అసలు. మరి ఇంతమంది పరుగులు పెట్టి జాతకం చూపించుకుని లేకపోతే పెళ్ళిళ్ళప్పుడు ఇట్స్ ఓన్లీ ఫియర్ అంటారు, నథింగ్ ఎల్స్ బట్ ఫియర్. ఫియర్ అండ్ డెస్పరేట్నెస్ అండ్ నాట్ నోయింగ్ వాట్ ఎల్స్ టు డూ. ఇది ఇందాక చెప్పాను కదా, మెయిన్ రీజన్ ఇదే. నాలో తప్పు ఉంది, నా కేపబిలిటీలో తప్పు ఉంది అని ఒక మనిషి ఒప్పుకోలేడు. బట్ కేపబిలిటీ, నా జాతకంలో తప్పు ఉంది, నా టైంలో తప్పు ఉంది, నా విధిలో తప్పు ఉంది, దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి తెలుసుకోవడానికి ఇండస్ట్రీ తయారవుతుంది. కానీ అలా చూసుకుంటే ఇప్పుడు పరిస్థితులు మీరు అసలు ఏవి మీ జీవితంలో ఒడిదుడుకులు అయి ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్? ఆఫ్ కోర్స్. డౌన్స్ కి ఎప్పుడు పూర్తిగా మీరే బాధ్యత తీసుకుంటారా? ఎప్పుడు? ఎప్పుడు? నెవర్. నేను యాక్చువల్లీ డౌన్స్ ని తీసుకుంటాను, నేను సక్సెస్ కి ఎప్పుడు తీసుకోను. నేను చాలాసార్లు చెప్పాను ఇంటర్వ్యూస్ లో, యు నెవర్, మై ఫ్లాప్స్ ఆర్ బై ఇంటెంట్, మై సక్సెస్ ఆర్ బై యాక్సిడెంట్ అని చెప్పాను. దానికి రీజన్ ఏంటంటే నా నిర్ణయాలు మొదలనే వస్తున్నాయి, కానీ ఒక సినిమా అనేది కానీ దేనిగా నిర్ణయం తీసుకున్నప్పుడు వేరే వాళ్ళ క్రియేట్ టాలెంట్ చాలా కలిపి ఆ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అయింది. ఒక యాక్టరో, మ్యూజిక్ డైరెక్టరో, ఇలా రకరకాల వాళ్ళందరూ నా విజన్ ఎన్హాన్స్ చేశారు. ఫెయిల్ అయినప్పుడు ఏంటి, వాళ్ళు ఇచ్చింది నా కోసం ఇస్తున్నారు, దానిని సరిగ్గా వాళ్ళు అయినప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. అప్పుడు ఫ్లాప్ అనే దానికి నేను ఒక్కడనే కారణం. సక్సెస్ఫుల్ సినిమా అనే దానికి నాతో పాటు చాలామంది కారణం అవుతారు. సో కమింగ్ బ్యాక్ టు దిస్ అప్లికేషన్, ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్మను, జాతకాన్ని నమ్మను. నాకు ఫ్లాప్స్ ఉన్నాయి, నాకు హిట్స్ ఉన్నాయి. అలాగే జాతకాలు విపరీతంగా నమ్మేవాళ్ళు కూడా ఫ్లాప్స్ ఉన్నాయి, హిట్స్ ఉన్నాయి. సో జాతకానికి, నమ్మకపోవడానికి, నమ్మటానికి, సినిమా హిట్ ఫ్లాప్కి కనెక్షన్ కనెక్షనే లేదంటారు. సో జీవితంలో అనుకోని మలుపులు వస్తుంటాయి చాలా మందికి. అంటే ఎక్కడో బిగ్గెస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, దీనికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎంత ఆలోచిస్తారు జాతకం ముహూర్తం అంటే గురించి, ఆడియన్స్ ఎప్పుడు అనరాదు. ఆడియన్స్ సినిమా బాగాలేదు అంటారు, క్లైమాక్స్ బాగాలేదు అంటారు, ఇది బాగా ఎప్పుడు బాగాలేదు, జాతకం బాగాలేదని అనరు. ఎందుకంటే అది హార్డ్ ఫ్యాక్ట్ రియాలిటీ. అది అనుకోని మలుపులు, ర్యాక్స్ టు రిచెస్ స్టోరీస్ వస్తూ ఉంటాయి కొంతమందికి. అవి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే, అదే అన్నీ, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. ఎందుకంటే కోయిన్సిడెంటల్ కానీ, అంటే మనం అనుకుంటాం, మనం ఏమనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సుబ్రహ్మ రెడ్డి గారి గురించి నాకు ఎవడో మహాజాతకుడు అని చెప్పాను. ఎందుకు మహాజాతకుడు? ఎంత డబ్బు ఉన్నాయని, ఏం ఇల్లు ఉంది అసలు? సుబ్రహ్మ రెడ్డి గారు ఇల్లు ఉంటే జూబ్లీ హిల్స్లో, రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో, నాగేశ్వర గారికి చూడటానికి వచ్చిన టూరిస్ట్ బస్సులు అని ఆయన ఇంటికి ఉంది. ఎందుకంటే హీజ్ హౌస్ వాజ్ లుకింగ్ బెటర్ దెన్ నాగేశ్వర. సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఏంటి అంటే, అప్పుడు నాకు ఇంకా గుర్తుంది, మా ఫాదర్ కూడా, మా ఫాదరు గ్రాండ్ ఫాదర్ కూడా దే యూస్ టు టాక్ అని, ఆయనకి కొంచెం పబ్లిసిటీ ఇది, పబ్లిసిటీ పెచ్చ ఎక్కువ, లేకపోతే ఇది అది అనేవారు. వీళ్ళు అంటే సుబ్రహ్మణ్య గారి గురించి మాట్లాడదు. నేనేమన్నా, నేను మా నాన్నగారు వెస్పాస్ కోటలో వెళ్తారు, సుబ్రహ్మణ్య రెడ్డి గారు మర్సిడీస్ బెంజ్ వెళ్తారు. వీళ్ళు సుబ్రహ్మణ్య గురించి మాట్లాడటానికి వీళ్ళకి అర్హత ఏంటి? సుబ్రహ్మరెడ్డి గారు ఆయన పబ్లిసిటీని ఇష్టమా, లేకపోతే ఏదో ఉన్నది పక్కన పెట్టి ఆయన ఎక్కడి నుంచి వచ్చి స్టేజ్కి వచ్చారు దాని కారణాలు అనేది మీరు నిశ్చితంగా పరిశీలించి దాన్ని అబ్జర్వ్ చేసి ఏ రీజన్ తోటి వచ్చాడు, దాని తర్వాత మీరు కేపబిలిటీ ఉందా లేదా అని చూడాలి. కానీ అవి ఏమి చూడకుండా మీరు పై పైన ఇలాంటి టెంపర్మెంట్ మొలన ఆయన జాతకం ఉంది, టైం బాగుంది, ఏదో చేసాడంటే, ఎందుకంటే మీకు కేపబిలిటీ లేదు కాబట్టి యు ఆర్ లుకింగ్ అట్ ఓన్లీ సూపర్ఫిషియల్ థింగ్స్ ఆఫ్ మిస్టర్ సుబ్రహ్మణ్యుడి, యూను. సో దాని తర్వాత సుబ్రహ్మణ్యుడి గారు చేసింది నేను చేయలేకపోయినా, నేను చేయలేనా, నీకు నువ్వు చేయగలవా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడో నీకు తెలుసా? ఆయన ఎలా పైకి వచ్చాడో నీకు తెలుసా? అవి ఏమీ తెలియకుండా యూ ఓన్లీ లిసన్ టు వాట్ ఈస్ కన్వీనియంట్ యూ. బట్ ఆన్ దిస్, ఎందుకంటే టైం బాగుంది, పైకి వచ్చేసాడు అనేది ఈజియస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎవరికైనా, ఎవరికోసమైనా. మీ పాయింట్ అర్థమైంది. అయితే ఆర్గ్యుమెంటేటివ్గా ఉండడానికి మాత్రం కాదు, కానీ నిజంగానే అలా చూసే సుబ్రహ్మరెడ్డి గారి జీవితంలో, లేకపోతే ఇంకొక గొప్ప వ్యక్తి జీవితంలో, వాళ్ళు జాతకాలని ఎంతవరకు ఆసరాగా తీసుకుని వాళ్ళకి ఏ విధంగా తోడ్పడ్డాయన్న విషయం కూడా మీకు కానీ నాకు కానీ ఎవరికి తెలిసే అవకాశం ఉండదు. కరెక్టే. సుబ్రహ్మరెడ్డి గారు ఐ థింక్ హీ బిలీవ్స్ ఇన్ గాడ్ అండ్ జాతకం మోర్ దెన్ ఎనీబడి ఎల్స్, నాకు తెలిసిన వాళ్ళు నేను చెప్పేది. కానీ ఆయన పైకి రావడానికి దానికి ఆయన నమ్మచ్చు, కానీ నేను నమ్మను. అది నా పర్స్పెక్టివ్, అది నా పర్స్పెక్టివ్. అది చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ నమ్ముతారు, ఫెయిల్యూర్ పీపుల్ కూడా నమ్ముతారు. అండ్ సేమ్ థింగ్ రిలేటెడ్ టు గాడ్. మీరు ఇందాక ఇది చెప్పాను కదా, రైట్ రైట్, నేను జాతకం ముహూర్తాన్ని నమ్మని నాకు హిట్లు వచ్చినాయి, నమ్మే వాళ్ళకి ఫ్లాప్స్ వచ్చినాయి.
దానికి కనెక్షన్ లేదు. కనెక్షన్ లేదని మీ పర్స్పెక్టివ్? యా ఆబ్వియస్లీ కనెక్షన్ ఉండొచ్చని వాళ్ళ పర్స్పెక్టివ్. ఉండదని పర్స్పెక్టివ్ ఎందుకంటే దే కాంట్ లివ్ వితౌట్ దట్ థింగ్. కాన్స్టెంట్లీ మీరు ఒక టైము డెస్టినీ గాడ్కి మీరు ఇవ్వటానికి, ఎందుకంటే మీలో మీకు ఒక మీ ఎగ్జిస్టెన్స్ అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ మీకు లేదు కాబట్టి యూఆర్ రిలయింగ్ అపాన్ బిలీవింగ్ సంథింగ్ ఎల్స్. సో దానికి ఎక్స్టర్నల్ సక్సెస్కి అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మరెడ్డి గారు ఈజ్ గ్రేటర్ దెన్ గాడ్ ఫర్ మీ. ఎందుకంటే దేవుణ్ణి అందరూ పూజిస్తారు, అందరూ సుబ్రహ్మణ్యం రాలేదు కదా. సుబ్రహ్మణ్యం గారు ఎక్కువ పూజిస్తారా? ఐ డోంట్ థింక్ సో. చాలామంది ఆయన అంత పూజిస్తారు, ఆయన కానీ ఎక్కువ పూజిస్తారు. కానీ సుబ్రహ్మరెడ్డి మనుషుల్లో అంతమందిలో ఆయన అంత స్టేజ్కి వెళ్ళాడంటే హీఈస్ ఎ బిగ్గర్ పర్సన్ దెన్ గాడ్ ఫర్ మీ, బికాస్ హీఈస్ డన్ ఇట్. హీఈస్ డన్ ఇట్. సో గాడ్ని పూజించడం అనేది అందరూ చేస్తారు, సుబ్రహ్మణ్యం గారు చేస్తారు. కానీ ఆయన వీళ్ళందరూ మనుషుల కన్నా పైకి వెళ్ళడం అనేది ఆయన పర్సనల్ కాంట్రిబ్యూషన్, అది ఐ మీన్ అచీవ్మెంట్.